ఎంత తెలివైన వాడినైనా కూడా నేను కూడా మోసపోయాను, ఏ శిక్ష కూడా అనుభవించాను. రామునికి శిక్ష. కృష్ణదేవరాయల్ని చంపాలని గోల్కొండ రాజా చాలా రోజుల నుంచి అనుకుంటుండేవాడు. అందువలన విజయనగరానికి ఒక గూఢచారిని పంపించారు. వాడు తెనాలి రాముడింటికి వెళ్లి చిన్న వయసులో కనిపించకపోయిన లక్ష్మీ తమ్ముడు త్రిలోకిని అని తనని పరిచయం చేసుకున్నాడు. అక్కా, నేను చాలా ఊళ్ళు తిరిగాను, డబ్బులు బాగా సంపాదించాను. నీకోసం చీరలు నగలు పట్టుకొచ్చాను. అలాగా, ఇన్ని రోజులు నీవు దొరకలేదని విచారపడ్డాం. ఏవండి, చిన్న వయసులో కనిపించకుండా పోయిన నా తమ్ముడు త్రిలోక్ 15 సంవత్సరాల తర్వాత వచ్చాడు. అలాగా, చాలా సంతోషం. రాత్రిలోక్ మాతో కొన్ని రోజులు తప్పకుండా ఉండాలి. ఆ గూఢచారి తెనాలి రాముడు రాసినట్టు రాజుకు ఒక లేఖ రాశాడు. అందులో ఒక రహస్యం మాట్లాడడానికి రాజు తనింటికి ఒంటరిగా రావాలని రాసి ఉంది. రాజు ఒంటరిగా వచ్చినప్పుడు చంపాలని పథకం వేశాడు, కాని రాజా తప్పించుకున్నారు. తెనాలి రాముడు ఇలా జరిగిందానికి చాలా బాధపడ్డాడు. అతను రాజు దగ్గరకు వెళ్లి, ఆ గూఢచారిని నమ్మి నా ఇంట్లో ఉండడానికి స్థలమిచ్చినందుకు నాకు సిగ్గుగా ఉంది మహారాజా, దయచేసి నాకు శిక్ష వేయండి. లేదు రామా, నేను నిన్ను నమ్ముతున్నాను. ఇది నీ తప్పు కాదు, నా శత్రువులు నన్ను చంపడానికి వేసిన యత్నం ఇది. లేదు మహారాజా, నా మీద తప్పుంది, దీనికి నేను శిక్ష అనుభవించాల్సిందే. సరే, అలాగైతే మరణమే నీకు శిక్ష. ఎలా చావాలో నీవే చెప్పాలి. చాలా కృతజ్ఞతలు మహారాజా, నేను ముసల్తనంలోనే చావాలనుకుంటున్నాను. నీవు ఈ శిక్ష నుండి తప్పించుకోగలవని నాకు బాగా తెలుసు. నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. దూతని పంపింది ఎవరు? విజయనగర రాజు, గోల్కొండ రాజు, చేర దేశపు రాజు, పాండ్యరాజు. గోల్కొండ రాజు. వెరీ గుడ్.